తిరుపతి ఎస్వీ ఆడిటోరియంలో జరిగిన ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో సిజిఐ ఎన్వి రమణ పాల్గొన్నారు. ఎన్టీఆర్ మనిషిగా తనపై ముద్ర వేసిన అందుకు గర్విస్తా అన్నారు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ. ఎన్టీఆర్తో సన్నిహితంగా మెలిగిన వ్యక్తినన్న ఎన్వి రమణ 1983 ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం పరోక్షంగా కృషి చేశానన్నారు. రిటైర్ అయిన తర్వాత ఎన్టీఆర్పై పుస్తకం రాస్తానని ప్రకటించారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ. ఎన్టి రామారావు గారితో నాకు కొంత సాహిత్య కొంత సన్నిహిత్యత ఉందన్నటువంటి మాట ప్రపంచంలో అందరికీ తెలుసు. ఎందుకంటే 1982 పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఇవాళ వరకు కూడా నేను ఎన్టీఆర్ మనిషి అనేటటువంటి ముద్ర వేశారు. దానికి నేను చాలా గర్విస్తున్నాను. 1971 మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు మా ఊరికి వచ్చాడు. అప్పుడు నేను చిన్నపిల్లాడిని. ఆయన ఒక వీరాభిమాని ఉండేవాడు, పివి రావు అని చెప్పేసి. ఆయనకు ఒక సైకిల్ షాప్ ఉండేది. ఆయన ఒక వెనుకబడినటువంటి ఎరుకల జాతికి చెందినటువంటి వాడు, చాలా సామాన్యమైనటువంటి వాడు. ఎన్టీ రామారావు అంటే ప్రాణం ఇచ్చేవాడు. ఆయన ఉన్నటువంటి సైకిళ్ళన్నీ అమ్మేసి ఆయన ఎన్టీ రామారావుని మా ఊరు తీసుకొచ్చాడు. 1971 తీసుకొచ్చి మేమంతా చిన్నపిల్లలం. బాబు నువ్వు కూడా రా, ఎన్టీ రామారావు గారితో ఫోటో దిగుదుగాని అన్నాడు. నిజమే కావాల్సిన చెప్పి వెళ్ళాం. ఆ మహాసందరం జనం చూసి అసలు నేను బతికి బయటపడతానా అని అనిపించింది. ఇవాళ బతికి బయటపడటం అనేటటువంటి చాలా అద్భుతం. ఆ రోజునైతే ఎన్ని ఎంత ఎంత జనసందోహమో అంత జనసందోహం. అది ఆ రకంగా ఎన్టీఆర్ తోటి నా జీవితం సాన్నిహిత్యం వచ్చింది. తర్వాత ఆయన పేరుతో స్థాపించినటువంటి ఎన్టీఆర్ కాలేజీ నందిగాములో ఇంటర్మీడియట్ చదివాను. 1982 మళ్ళా ఆయన పార్టీ పెట్టిన రోజు ఎమ్మెల్యే క్వార్టర్స్లో నేను కూడా వెళ్ళాను ఆ మీటింగ్కి. కానీ నాకు నా వయసు చిన్నది, అప్పుడే లా చదువుతున్నాను ఫైనల్ ఇయర్. కొంచెం అనుమానంగా ఉంది నాకు. ఎందుకంటే ఈ దేశంలో ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో ఎంతో రాజకీయ చైతన్యం, మరి ఎంతో చరిత్ర కలిగినటువంటి వాళ్ళు, పెద్ద పెద్ద యోధానువాదులు, రాజకీయ పార్టీలు ఉన్నాయి. మరి రామారావు గారి మీద అభిమానం ఉన్నప్పటికీ కూడా ఆయన పెడుతున్నటువంటి రాజకీయ పార్టీ ఏ రకంగా ప్రజలు ఆహ్వానిస్తారు, ఏ రకంగా దాన్ని ఆదరిస్తారు అనేటటువంటి అనుమానం ఉంది. అయినప్పటికీ కూడా తర్వాత వారితో కలిసి రామకృష్ణ స్టూడియోకి వెళ్ళి ఒక నెల రోజుల పాటు రోజు వెళ్తూ ఉండేవాడిని చూశాను. చాలా చక్కటి క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తిగా, మరి సినిమా రంగమే కాదు ఒక రాజకీయ రంగంలో కూడా రాజకీయ పార్టీకి ఒక పద్ధతి ఉండాలా, ఒక సిద్ధాంతం ఉండాలా, క్రమశిక్షణ ఉండాలా, అదేవిధంగా ప్రజలకు సేవ చేయాలనేటటువంటి భావం కలిగినటువంటి వాళ్ళకే ఇక్కడ స్థానం ఉంటుందని చెప్పేసి ఆయన స్పష్టం చేశాడు. తర్వాత నాకున్నటువంటి ఇతర కారణాల వల్ల 1983 ఎలక్షన్లో పరోక్షంగా కానీ పనిచేశాను తప్ప నేను ఆ పార్టీ తరఫున ఏ పొజిషన్స్కి కూడా చేరలేదు. 84 మీ అందరికీ తెలుసు ప్రజాస్వామ్యానికి వెన్నుపోటు పంచినప్పుడు మరి ఎంత పెద్ద ఎత్తున ఈ తెలుగు ప్రజలు ప్రాణాలు అర్పించి ఎన్టీ రామారావును కాపాడుకున్నారో మీ అందరికీ తెలుసు. అంతమంది ప్రత్యేకించి రాయలసీమ ప్రాంతంలో తమ ప్రాణాలు అర్పించారో కూడా మీకు తెలుసు. అటువంటి పోరాటంలో మరి ఒక అడ్వకేట్గా అప్పటికే నేను ఎన్ఐలో ఉన్నాను. రాత్రింబగళ్ళు రామకృష్ణ స్టూడియోలో ఆయనతో ఆయన మా పాతమిత్రులు కొందరు ఉన్నారు, న్యాయవాదులు, తర్వాత న్యాయమూర్తులు అయ్యారు వారందరూ ఉన్నారు, డాక్టర్ వెంకటేశ్వర గారు ఉన్నారు, ఇతర పెద్దలు ఉండేవాళ్ళు, మేమందరం కూడా కలిసి మరి వారికి మా వంతు సహాయం చేశాం. నాకు బాగా గుర్తు అప్పుడు పేరున్నటువంటి సీనియర్ న్యాయవాదులు ఎవరు కూడా ఎన్టీఆర్ తరఫున వాదించడానికి కూడా రాలేనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి ఉండేది ఆ రోజు దేశంలో. అయినప్పటికీ కూడా ప్రజా పోరాటం, ప్రజా మద్దతు, ప్రజాభిమానంతో ఆయన తిరిగి తన స్థానాన్ని పొందగలిగారు. తర్వాత 1985 నుంచి ఇక ఎన్టీ రామారావు గారితో ఇతర పార్టీ నాయకులతోటి చాలా సన్నిహితమైనటువంటి సంబంధం నాకుండేది. ఎన్టీ రామారావు గారితో 1988 ఆయన మీద ఒక అభూతకల్పంతో హైకోర్టులో ఒక కేసు వేయటం జరిగింది. ఒక న్యాయమూర్తిగా, ప్రధాన న్యాయమూర్తిగా ఉండి నేను ఆ కేసు మంచి చెట్ల గురించి ఇక్కడ చర్చించడం మంచిది కాదు. అయితే అది న్యాయ వ్యవస్థకు మద్దతు తెచ్చేటటువంటి కేసుగా మిగిలిపోయింది దురదృష్టవశాత్తు. ఆ సందర్భంగా ఆయనకి మరింత దగ్గరయ్యాను. ఆ కేసులో ఆయన తరఫున నేను ఒక జూనియర్ న్యాయవాదిగా ఢిల్లీ నుంచి వచ్చినటువంటి అనేక మంది సీనియర్ న్యాయవాదులతో సహకరించి వాదించడం జరిగింది. ఆయనకి అన్యాయం జరిగిందని చెప్పాలా? సరే, తర్వాత 1994 ప్రజలు ఆయనకు న్యాయం చేకూర్చారు.
1989 ఓడిపోయిన దగ్గర నుంచి కూడా మరింత దగ్గర అయ్యాను ఎందుకంటే మీ అందరికీ తెలుసు అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా మనుషులు ఉంటారో అధికారంలో లేనప్పుడు ఏ రకంగా మనుషులు ఉంటారో బెల్లం చుట్టూ ఏగల్లా ఎలా ప్రజలు ఉంటారో అదేటటువంటిది మీ అందరికీ తెలుసు అది కూడా నాకు ఒక కనువిప్పు పదవి పోయిన తర్వాత ప్రజలు అట్లా మన దగ్గరికి ఎటువంటి వాళ్ళు వస్తారో ఎటువంటి వాళ్ళు రారో అనేటటువంటిది ఆ తర్వాత ఆయన ఢిల్లీ వెళ్ళేటప్పుడల్లా మరి వీలున్నప్పుడల్లా నన్ను కూడా పిలిచేవారు ఎందుకంటే పదవుల్లో అనుభవించినటువంటి వాళ్ళు పెద్ద పెద్ద స్థానాలు పొందినటువంటి వాళ్ళు ఎవరు ఆయన అప్పుడు మిగలలేదు కాబట్టి సరదాగా ఒకరోళ్ళలాగా వెళ్తూ ఉండేవాడిని పక్కన నాకు ప్రత్యక్షంగా ఆయన పార్టీ సంబంధ కార్యక్రమాల్లో పాల్గొనలేకపోయినప్పటికీ కూడా పక్క నుంచి ఆయన పక్క నుంచి చూస్తూ ఉంటే చాలా సంతోషం ఆనందం వేసేదనమాట ఆయన మనుషులతోటి డీల్ చేసేటటువంటి పద్ధతి ఏ రకంగా ఎవరితోటి డీల్ చేయాలనేటటువంటి విషయాన్ని ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను నేను మరి నాకు ప్రత్యేకించి ఉమామహేశ్వరి చిన్న పాప ఆమె అప్పుడు ఎన్టీఆర్ దగ్గర ఉండేది ప్రతిసారి ఢిల్లీ వెళ్ళేటప్పుడు నాకు మందులు పొట్లాలు ఇచ్చేది మందులు ట్యాబ్లెట్లు అలా మీరు ఆయన మందులు వేసుకోరు మీరు జాగ్రత్తగా టైం ప్రకారం ఆయనకు మందులు ఇవ్వాలనేటటువంటి బాధ్యత నాకు అప్పచెప్పింది సరే నేను ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా నా మాట నేను ఇవ్వవాడు కాదు ఒకరోజు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఒక ట్యాబ్లెట్ కూడా తీసుకోలేదు అప్పటికే ఆయనకు బైపాస్ అయ్యి ఉంది నాకు చాలా ఆందోళనగా ఉంది ఎందుకంటే ఆయన షుగర్ హై షుగర్ ఉంది బ్లడ్ ప్రెషర్ ఉంది అన్నీ ఉన్నాయి మరి ఈయనేమో ట్యాబ్లెట్ వేసుకోవట్లేదని చెప్పేసి సాయంత్రం 7 గంటలప్పుడు ఇక పట్టుబట్టి మీరు ఇవాళ ట్యాబ్లెట్ వేసుకోకపోతే నేను రూమ్లో తలుపు పెట్టేసేసేసి నేను పడుకుంటున్నానండి అని చెప్పి చెప్పాను ఇక నా బాధపడలేక ట్యాబ్లెట్లు ఇవ్వన్నాడు ట్యాబ్లెట్ ఇస్తే సార్ నైట్ వేసుకోవాల్సిన ట్యాబ్లెట్లు ఇవ్వన్నాడు కాదు నువ్వు పొద్దున్నీ నేను ట్యాబ్లెట్ వేసుకోవట్లేదు అన్నావు కదా అన్ని ట్యాబ్లెట్లు ఇవ్వన్నాడు ఎందుకు సార్ అన్న అన్నీ అని చెప్పేసి అన్నీ ఒకేసారి వేసుకునేటువంటి వాడు ఇక రాత్రి అంతా నాకు నిద్రలేదు ఏమవుతుందో అన్ని ట్యాబ్లెట్లు ఒకేసారి వేసుకున్నాడు అని చెప్పేసి ఆయన ఉక్కు మనిషి చాలా ఆహారం గురించి చెప్పాలంటే అది రోజుల తరబడి చెప్పొచ్చు ఆయన దగ్గర ఉన్నటువంటి వాళ్ళని ఎట్లా చూసుకునేవాడు అనేటటువంటిది మనం ఆయన అమ్మట కనుక వెళ్తే ఆయన కనుక పిలిచి కానీ లేకపోతే ఆయన అమ్మట వెళ్తే అట్లా చూసేవాడు భోజనం సమయం అప్పుడు అందరూ ఉన్నారా లేదా చూసుకునేవాడు అందరూ భోంచేశారా లేదా అని చూసుకునేవాడు ఆయన ఏం తిన్నాడో మనకు అది పెట్టేవాడు అంత అభిమానం కలిగినటువంటి వ్యక్తి ఆయన గురించి చాలా అనుభవాలు ఉన్నాయి ఏమైనా ఇది ఇంత సమయాభావం ఉంది వీలైతే నా రిటైర్మెంట్ తర్వాత ఒక పుస్తకం రాస్తాను అప్పుడు అన్నీ నాకు ఆయనతోటి ఉన్నటువంటి అనుబంధాన్ని సంబంధాలను అన్నింటినీ కూడా ప్రత్యేకించి మా ఇద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధాలని ఏదో మాకు సంబంధం ఉందని చెప్పుకోవడం కోసం కూడా కాకుండా ప్రజల గురించి ఆయన ఏ రకంగా ఆలోచించేవాడు ప్రజలకి ఏ రకంగా ఆయన ఏదో చేయాలనేటువంటి తపనతో ఉండేటటువంటి వాడు ఆయన గొప్పతనం వ్యక్తిత్వాలని తెలియజెప్పే విధంగా నేను పుస్తకం రాద్దాం అనుకున్నాను అది ఆఫ్టర్ రిటైర్మెంట్